హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఏపీ కానిస్టేబుల్ విద్యా అయితే హైకోర్టు నుంచి అయితే మరో ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఆ ఇంపార్టెంట్ న్యూస్ అయితే వీడియో క్లారిటీ చెప్తామే అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. అలాగే కింద డిజిటల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు అయితే మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతా. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే రేపైతే హైకోర్టు పిటిషన్ అయితే విచారణ అయితే ఉంది కాబట్టి రేపైతే లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యాక్చువల్గా మనకైతే ఏపీ కాన్స్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్ అయితే తప్పుగా అయితే వచ్చాయనేసి హైకోర్టు పిటిషన్ అయితే విషయం మొత్తం 8 క్వశ్చన్ అయితే తప్పుగా అయితే వచ్చాయనేసి వాటి సంబంధించిన విచారణ అయితే రేపైతే రాబోతుంది. బట్ చామంది విద్యార్థితే అడుగుతున్నారు రేపు ఏ టైంకి వస్తుంది, కన్ఫామ్గా మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అని చామంది విద్యార్థితే అడుగుతున్నారు. యాక్చువల్గా మనకైతే పిటిషన్ నెంబర్ వచ్చేసి 97, రేపైతే ఉదయం సెక్షన్లోనే పక్క అయితే వస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కన్ఫామ్గా 12 నుంచి 1 మధ్యలో వస్తుంది, లేకపోతే 2 నుంచి 3 మధ్యలో అయితే కన్ఫామ్ అయితే వస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. రేపైతే మనకైతే హైకోర్టు నుంచి అయితే ఫైన్ చేస్తే వస్తుంది. ఎందుకంటే జడ్జి గారు అయితే ప్రభుత్వ తరపు లాయర్కి అయితే చాలా టైం అయితే ఇచ్చారు ప్రూఫ్స్ సబ్మిట్ చేయమని. కానీ మనకైతే ఈ టైం అయితే అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం రేపైతే డిసి అయితే వస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా అయితే మనం అయితే ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేశాం కాబట్టి హైకోర్టుకి 8 క్వశ్చన్ సంబంధించింది కాబట్టి మనకైతే 8 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. రేపైతే లైవ్ అప్డేట్స్ అయితే అందిస్తాను కాబట్టి ప్రతి ఒక్క అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇంకేమైనా అప్డేట్స్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకేమైనా అప్డేట్ వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.